మాజీ సీఎం కేసీఆర్ పదే పదే అబద్దాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పదేండ్లు సీఎంగా పనిచేసి పచ్చి అబద్దాలు చెప్పారని విమర్శించారు. ప్రజలకు నిజాలు చెప్పవలసిన బాధ్యత మంత్రులుగా మాపై ఉందని ఆయన అన్నారు. విద్యుత్ విషయంలో 7,000 మెగావాట్ల నుంచి 12,000కు పెంచామని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఏ విధంగా అయితే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిందో దట్ ఈస్ ద బెస్ట్ డిజైన్. మాక్సిమం గ్రావిటీ ఫ్లో కింద 16 లక్షల ఎకరాలు భారీ ప్రాజెక్టు. మీరు కేవలం మీ కకృతి కోసం ఒకసారి 38,000 కోట్లు అంటారు, సారి 38 కోట్లు ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు, దాని నుంచి ఒక అంకెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సిడబ్ల్యూసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఏ ఫిగర్ మీద ఆమోదం ఇచ్చింది? 80,000 కోట్లు. ఈరోజు ఏ ఫిగర్ మీద పూర్తవుతుంది? 120,000 కోట్లు. 1.5 లాక్ క్రోర్స్ బోరైన్స్ అట్ 10% ఇంట్రెస్ట్. అంటే తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల దోపిడీ వల్ల శాశ్వతంగా ఆ ఆర్థిక భారం, ఆ రుణ భారం తెలంగాణ ప్రజల మీద పడబోతుంది. ఆ కొలాప్స్ అయింది కూడా వాళ్ళ కమిషన్ల కకృతితోనే, వాళ్ళ అవినీతి సామ్రాజ్యంలో. మరి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్ కలిసి ఏం చేసిండ్రు, మరి అందరి ముందు ఉంది అది కూలిపోయిన బ్యాలెన్స్. ఓకే, ఇది మనం చేస్తుంది. నేను కొన్ని ఫ్యాక్షన్ ఫిగర్ చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీలో ఊగదొప్పుడు పోలి అసలు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఫ్యాక్ట్స్ ఏమో వేరే విధంగా ఉన్నాయి, అది మాకే తెలివితేటలు ఉన్నాయి, మాకే సామర్థ్యం ఉన్న విధంగా ఉంటుంది. నేను చెప్తున్నా ఎలా, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం కేబినెట్ మంత్రులుగా చాలా సమర్థవంతంగా రాష్ట ప్రభుత్వం నడిపిస్తున్నాము. ప్రజల సంక్షేమం, ప్రజల మేలు కోరి అవినీతి రహిత ప్రభుత్వం నడిపిస్తున్నాము. మీ ప్రభుత్వం కంటే ప్రజలే అనుకుంటున్నారు యాక్సెసిబిలిటీలో, పారదర్శకతలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్ అని అనుకుంటున్నారు. మరి మిత్రులారా, నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఆ తర్వాత మరి సహచర మంత్రివర్యులు వెంకటరెడ్డి గారిలో మాట్లాడుతుంది, ఎందుకంటే కొన్ని అవాస్తవమైన ఆరోపణలు కూడా వారి మీద చేస్తున్నారు కాబట్టి ఏదో ఈయన అసలు ఎన్నో కాంట్రాక్ట్ చేయలే, ఇదేదో కాంట్రాక్ట్ చేస్తే కూలిపోయిందని ఒక పూర్తి అబద్ధం మాట అది చేస్తా. ఒకటి ఫస్ట్ ఏమో కేసీఆర్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ